अंदर की नमस्कार मुझे मंजी माट वेम गुणयुत मेल गोरंत बुंडी गुणम चेत बुंडकोदी मेल गुणहीनुना विश्वदाभिराम विनुरवेम अंटे मंची गुण कलवाड़ी मन गोरंत सहाय चेसना अतडु मन चेसिनट्टुगा संतोषिस्तादु स्विच ऑफ अदे మంచి గుణం లేని దుష్టుడికి కొండంత మేలు చేసినా అతనికి తృప్తి ఉండదు కావున మంచి వాడికే మేలు చేయాలి ఇది వేమన గారు చెప్పింది మనందరం అదే పరపర చేస్తాం నన్ను కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు అప్పటిలో నువ్వు ఒకడికి అలా చేసావు ఇలా చేసావు వాడేంటి బాబు నిన్ను కట్టేసి కొట్టేసి ఆనందించాడని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు पात सदर्भाल सहायानी गुर्त सहाय को प्रतीक तीर्चक सो वेमन पद्यम मुझे चलते चाल बहुदेमो यदि गत गत आलरे दबर वाले उसे आ वेमन पद्या फावनी को मेन टापिक ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ పరితీరు ఇది చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడికి దారి తెలు లేని ఆయన సొంత కాన్స్టిట్యూన్సీకి వారంటే ప్రతిపక్ష నాయకుడి మీదే రాళ్లతో దాడి ఆయన పేదలకు పట్టడంలో నామినల్ గా 5 రూపాయలకి అందరికి భోజనం అందించాలనే తపనతో తాపత్రయంతో గతంలో మంచి స్కీమ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు అది ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల నోటి దగ్గర కూలు పడగొట్టిన ప్రభుత్వంగా మేము మిగిలిపోయాం పేదల ప్రభుత్వం అని చెప్పుకొని సరే వారేదో వారి సొంత ప్రభుత్వం చేస్తా ఉంటే మరి దాన్ని కూడా అడ్డగించి रिवर्स डीजीपी गारे इंसिडेंट कला एनो संघटन मन चूस्त निरापाट गांधी गार दाड़ चेसी कलते दाने क्षणिकावेश इधर मित्र मध्य जगह దాడిగా మరి కమిషనర్ ఆఫ్ పోలీస్ అభివర్ణించారు సరే మరి అక్కడ ఆగుతారా లేదా ఆ కన్ను పోగొట్టుకున్న గాంధీ గారి మీదే మళ్ళీ కేసు పెడతారా అనేది కూడా ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ పోలీసులకు ఏమైంది ఎందుకు ప్రజల్ని ఇలాగా అరెస్ట్ చేస్తున్నారు అలాగే प्रतिपक्ष नायक मैं पदना मुख्यमंत्री व्यक्ति के का इंका मामूल वाल सुधाकर् केस चूस मैं पापा मैं अभी इंत दारण बिहेव चार इंका हेलमेट पेदरनेकोर दलित मेद जो मारण कांड इंका चपा वील ఇక నా సంగతి అంటారా మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ తెలిసిందే మరి ఇటువంటి వ్యవస్థ ఎందుకు ఇలా ఉంటుంది అన్న దాని మీద నేను ఒక్కసారి ఈ ఫ్రంట్ పేజ్ ఫోకస్ చేయండి తర్వాత ఈ లెటర్ని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న ద్రౌపది ముర్ము మేడం గారికి వారికి సమర్పించడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మరి ఇలా ఎందుకు కొనసాగుతుందని అన్నదానికి రీజన్ చెప్పా ఆ రీజన్ ఇప్పుడు మీతో చర్చిస్తాను ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఈ సంగతి తెలియాలి మరి దాని మీద మీ లెవెల్లో కూడా అక్కడి నుంచి వివరాలు రాకపోతే
మరి రాష్ట్రపతి పాలన దిశగా అయినా సరే రాష్ట్రపతి గారు ఆలోచించాలి అని అన్ని ఎన్నక్షర్లతో 31 పేజీల ఈ లేఖ కొన్ని వీడియోలతో సమర్పించడం అయినది పెన్ డ్రైవ్ తో సహా ఇచ్చాము ఏమంటంటే ఈ లేఖ సారాంశం ఇందాక మీకు చెప్పిన ప్రతిపక్ష నాయకుడు గారి 24వ తారీఖు జరిగిన ఎపిసోడ్ అలాగే పంచాయతీ ఎలక్షన్లో ఆ క్యాండిడేట్ను పట్టుకుని తీసుకుపోయి మోటార్ సైకిల్ మధ్యన కూర్చోబెట్టుకుని వాళ్ళ సంతకాలు పెట్టకపోతే వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేసేసి హాని చంపేస్తామని చేసిన హింసాకాండ దెబ్బకి మరి ప్రతిపక్షం కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా చాలా జిల్లాల్లో బహిష్కరించారు అదంతా కూడా ఓకే మాకే ప్రజాస్పందనగా మేము చెప్పుకున్నాం ఇది కాక విశాఖపట్నంలో ఒక ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది చాలా చోట్ల పోలీసులు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై మనం ఎన్నో చూసాం వైజాగ్ లో చాలా మంది గోళ్లు కట్టుకుంటాం మొదలెట్టారు ఏంటో బాబు వైజాగ్ లో యాక్టివిటీ అంటే ఖాళీ స్థలాలకు గోళ్లు కట్టుకుంటాం అని చాలా సార్లు చెప్తున్నాం మనం ఎన్నో ఒక 5-star హోటల్ కూడా అప్పుడు ఆ ఏరియా చూసే ప్రముఖ నాయకుడు బినామీ పేర్లతో సగం వాటా కొట్టాడని చెప్పి ఒక 5-star హోటల్ బీచ్ రోడ్ లో అది వైజాగ్ ప్రజలందరికీ తెలుసు ఆ నాయకుడు ఎవరో కూడా ప్రస్తుతం వాడిని పక్కన పెట్టారని కూడా తెలుస్తుంది సో అలా ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు దానికి ఒక ఎమ్మెల్యే గారు కౌరు పెడతా అంట పర్మనెంట్ అయింది రా రిజిస్ట్రేషన్ చేసుకో ఇచ్చింది తీసుకో లేకపోతే మొత్తం పోతుంది ఆ డబ్బులు కూడా రావు రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఇలా పోలీసులు కొంతమంది రెవెన్యూ అధికారులు మా సోకాల్డ్ మా పార్టీలో పెద్ద మనుషులు పాలెగాళ్ళు ఎంత దోచుకున్నారో ఎంత దోచుకుంటున్నారో పాలెగాళ్ళు పెద్ద సిటీల్లో పడ్డారు చిన్న చిన్న ఊళ్ళో చోట మోటా నాయకులు ఎక్కడ వాళ్ళ ఆస్తులకు రక్షణ లేదు ప్రాణాలకు రక్షణ లేదు మానాలకి రక్షణ లేదు అన్న విధంగా ఇలా అంటాడు ఉంటుంది సో దీనికి కారణం ఒకటి కారణం ఇప్పుడు మన డీజీపీ అఫ్కోర్స్ గతంలో డీజీపీ ఉన్నాడు అప్పుడు మోరల్లెస్ ఇలాగే అయింది బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది ఏంట్రా అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అపాయింట్మెంట్ కి ఒక ప్రొసీజర్ ఉంది ఒక 5 పేర్లు షార్ట్ లిస్ట్ చేస్తే 5లో ఆర్డర్ ఆఫ్ సీనియారిటీలో వాళ్ళకున్న సర్వీస్ ట్రాక్ రికార్డ్ మీద 3 అంటే డీజీ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు 5 కావచ్చు ఎక్కువే కావచ్చు ఒక 3ని షార్ట్ లిస్ట్ చేస్తారు యూపీఎస్సీ వాళ్ళు అది ప్రకాష్ సింగ్ అని ఒక అధికారి కేసులో లేకపోతే ఈ ప్రభుత్వం చీటికి మాటికి పోలీసుని కంట్రోల్ చేయడానికి ఆ డీజీని మార్చుకుంటారని చెప్పి టర్మ్ లాగా ఒక 2 సంవత్సరాల టర్మ్ ఉండాలని చెప్పి ఎన్నో టక్క ముక్కేది తెల్ల మీదట చీఫ్ సెక్రటరీ అయితే పర్వాలేదు బట్ పోలీస్ వ్యవహారం అంతా పోలీస్ వ్యవహారాలు కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నారు 2018లో కొన్ని సవరణలు కూడా ఆ జడ్జిమెంట్ చేయడం జరిగింది దాని ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ 3 పేర్లు పంపితే ఆ 3 పేర్లలో ముఖ్యమంత్రికి నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ జనరల్ గా ఆర్డర్ ఆఫ్ సీనియారిటీలో ఆ టాప్ 5లో ఎవరైనా ఒక అవినీతి అధికారిగా ముద్ర పడిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసి 6వ వాడిని తీసుకుంటాం ఇద్దరు ఉంటే 7వ వాడిని తీసుకుంటాం వరకు జరుగుతుంది ఆ వాళ్ళలోంచి 1 ముగ్గురిని ఆ 3లో ముఖ్యమంత్రి మధు దోచిన వాడిని ఇతను సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే తప్ప మా ఊరు మా కడప రెడ్డి అని చెప్పి ఆ వరుసలో 12వ వాడిని తీసుకొచ్చి డైరెక్ట్ గా తీసుకుంటానికి లేక ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని చెప్పి అతనికి వేరే శాఖ ఉండాలి మరి ఫుల్ అడిషనల్ ఛార్జ్ అంటే వేరే శాఖ ఈసీబీ మరి ఏం పెట్టుకున్నాడో పెట్టుకున్నాడు పెట్టుకుని ఫుల్ అడిషనల్ ఛార్జ్ గా డీజీపీ పోస్ట్ ఆయన కడప జిల్లా రెడ్డి గారికి ఇచ్చుకున్నాడు ఇది కాదని నేను సత్యం సరే అది టైటిల్ కులం అన్నది పక్కన పెడతాను ఎస్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు కడప జిల్లా ఓకే యూ హావ్ గాట్ గుడ్ ట్రాక్ రికార్డ్ బట్ సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలని చూస్తూ కూడా మరి ఆయన నోరు నదపు లేకుండా ఉన్నాడు ఎందుకంటే
మరి ఇంకా సంవత్సరం సంవత్సరాలు అయితే రిటర్న్లు వచ్చిండేదేమో బట్ త్వరగా తొందరపడి మరి ఈయన పోస్ట్ ఇచ్చాడు మరి పోస్ట్ ఇచ్చినప్పుడు అది కూడా ఫుల్ అడిషనల్ ఛార్జీలు ఇచ్చినప్పుడు తుమ్ముతో ఊడిపోయే ముక్కు కాబట్టి మరి ఆయన తానా అంటే తందానా అంటున్నాడా మనకు తెలియదు లేకపోతే ఆ కుప్పంలో జరిగిన సంఘటనను చూసి కేంద్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే మరి ఆ 6+6 కేటగిరీని 12+12 గా మారిస్తే ఆ సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి అది కూడా అర్థం చేసుకోకుండా ఆ పొరవ జరిగింది పెద్ద విషయం ఏం కాదు అని మరి సమావేశం పెట్టి మరి చెప్పారంటే పాపం చెప్పింది ఉంటారు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి బుద్ధి లేదా వాళ్ళకి పని పాట లేక ఐబీ రిపోర్ట్ లేవని తెప్పించుకోకుండా 6+6 ని 12+12 చేస్తారా నీకేమో అసలు ఇన్సిడెంటే కాదా అంటే నీ ప్రాణం పోతేనే ఇన్సిడెంట్ కనుపోతే సత్తాగా చిలిపిగా కొట్టుకున్నారు పాత డీజీ కూడా ఉన్నాడు పాత డీజీ ఏం చెప్పాడు ఆ తెలుగుదేశం ఆఫీస్ ని ధ్వంసం చేస్తే ఏం చెప్పాడా కొంచెం బీపీ పెరిగినప్పుడు కంట్రోల్ చేసుకుంటానికి అలా ఆలోచిస్తూ ఉంటారు అంత సీరియస్ గా తీసుకుంటే ఎలా అంటే బీపీ మా పార్టీ వాళ్ళకి పెరిగితేనే రాళ్ళతో దహం తీర్చుకుంటారు అక్కడ పాతకి చెప్పి వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళకి బీపీ పెరిగితే వాళ్ళకేమి వేరే అవుట్లెట్ ఏమీ లేదా వాళ్ళు చచ్చినట్టు కొంపలో కూర్చొని ఆడవలసిందేనా వాళ్ళు తల్లినా అంతేనా ఈ బీపీ పెరగటాలు అదే మొన్న సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది ఏంటిది కనుపోతే చిరిపి తగదా ఆఫీస్ మీద దాడి చేస్తే బీపీ కంట్రోల్ కోసం ముఖ్యమంత్రి మీద దాడి చేస్తే చిన్న విషయం రంగనాయకమ్మ గారు ఎవరో రాసుకున్న దాన్ని అలా ఫార్వర్డ్ చేస్తారు రాత్రి రాత్రి పిలిపిస్తారు రుద్రాన్ని ఎవరో ఒక పోస్ట్ పెట్టి 3 నిమిషాల్లో తీసేస్తే ఆ సభ్యుడు ఏ ఆర్గనైజేషన్ లో ఉన్నాడో అంటే ఇప్పుడు మా వైసీపీ పార్టీలో దిక్కుమాలిన జంతువుల పేరుతో కొంతమంది ఉన్నారు వాడు ఆడ మీద ఇల్లు మీద అవాకులు చవాకులు పేరుతా ఉంటాడు సరే ఆడి మీద చర్యలు తీసుకో మనం అలాగే ఎవరన్నా అవాకులు చవాకులు పేరుతే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా పిలుస్తాడు ఇప్పుడు ఇప్పుడు తెలంగాణలో నేను వైసీపీ సభ్యునండి నేను ఏదో చెత్త పెడతానండి చెత్త పెడితే జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారా తెలంగాణ వాళ్ళు ఏమన్నా ఏమన్నా అడుగుతుంది ఎలా కదా నేను వైసీపీ సభ్యుని అనేది మాత్రమే మరి రాజేష్ ఆర్గనైజేషన్ ఎవరో సభ్యుడు పెడితే రాజేష్ని పిలిచి అక్కడ అరెస్ట్ చేశారు ఇప్పుడు అతను ప్రాణరక్షణ కూడా దట్ ఈస్ అట్ స్టేక్ వీళ్ళు ఏం చేస్తారో తెలియదు మొన్న ఒక లిస్ట్ వచ్చింది తెలుగుదేశం వాళ్ళకి 5-స్టార్ కేటగిరీ 4-స్టార్ కేటగిరీ 3-స్టార్ కేటగిరీ సోషల్ మీడియాలో పోలీసులు రిపోర్ట్ ఇవ్వాలంటే ఆ మూమెంట్స్ అన్ని లేకపోయేస్తారంటున్నారు అది ఏంటో అర్థం కావట్లా ఇంతవరకు నిజం బట్ ఈ పోలీసులు నేను యూపీఎస్సీకి రాశా యూపీఎస్సీ చైర్మన్ గారికి ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదని 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాశారు ఇదిగో బలనా ఎంపీఎలో ఇచ్చాడు ఇది నిజమా మీరు ఫుల్ అడిషనల్ ఛార్జ్గా కంటిన్యూ చేసుకుంటున్నారా అంటే నో రిప్లై నేను మళ్ళీ ఆ చైర్మన్ గారిని కలిసి ఏవైనా అడిగా మళ్ళీ లెటర్ రాశారు నో రిప్లై అంటే వాళ్ళు అడగాలి అది వాళ్ళ బాధ్యత అప్పుడు వీళ్ళు ఇస్తారు అడగకపోతే ఏం చేయాలి అన్నది వీళ్ళకి తెలియదు అడగకపోతే ఏం చేయాలో తెలియదు అన్న సంగతి వీళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మానేసి మరి ఈ రకంగా ప్రొసీడ్ అవుతున్నారు మరి దీనికి ఏంటి సొల్యూషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాల్సిందేనా ఎందుకంటే ఆయనకి పోయి ఇచ్చేది ఏదో ఆ 2 సంవత్సరాలు పర్మనెంట్ అని చెప్పి ఆ యూపీఎస్సీ ద్వారా తెచ్చుకుంటే అట్లీస్ట్ ఆయన ఇండిపెండెంట్ గా ఉండడానికైనా ఒక అవకాశం ఉంటుంది సిట్ అంటే సిట్ స్టాండప్ అంటే స్టాండప్ అంది బెంచ్ అంటే స్టాండప్ అంది బెంచ్ లాగా ఉండవలసిన అవసరం ఉండదు ఆ ఫ్రీడమ్ ఉండాలి అంటే పోనీ ఇదే రెడ్డి గారికి ఇచ్చుకున్నా
वाल इतना उद्धव लेडो पैन पदको मंदे आ पनी अर्णय राजेन्द्रनाथ रेड्डी गारा गोप रेड्डी गार गोप आफीसर प्रस्तुता आंध्र प्रदेश राष्ट्र लेसइड मंचदे बटे आज रूम संवस टर्म उबी रूम संवस मुख्यमंत्री अत पेरा सो यावकाश जाति पीकेस्ताड़ो अस्ट कोसम एवड़ना कांप्रमज अव्वा अवसर उ अंतने सिस्टम पेटिंदी अभी जरगन इक इद एक्सट्रीम टीजीपी अच्छे मैं नुट चित्री फोटोग्राफर प्रमुख फोटोग्राफर पीवी सुनील कुमार गारु मैं आय सीबीसीआई इंचार्ज इक मैं तेलंगा सीबीसीआई के आयन श्रीमति डोमेस्टिक वायलेंस मीद केस पड़ते अभी निजमेन चार्जीट वैसे चार्जी क्वाश आखिर निमश विरमित मरी पक राष्ट्र सीबीसीआई वाल चार्जीट आये राष्ट्र सीबीसीआई हेडू एवर ऐसा अंत वाली एवड़ो कंप्लें एवड़ो राकते वारे वाल जूनियर तो इंको सुनील वार तो कंप्लें इच्छी अड़ा कमान एक्सटेन एक्सटेन विदउट एनी टेंशन दुकान विजयपाल शिशुपाल एंपी इंको बाधो बाधो पैवाड़ दुको कुछ अमलापुर सीट दुको इधी रक मैं आर्गनाइजेशन स्थापित ब्रिटिश प्रकाश राज स्टाइल मन चुना इंग्ली मन गुड़ो दर्शन लेते मन को चर्चा अदिचा चपनी आये वाइस तो वीडियो इच्छी अरे बाबू सर्वीस इलांट आर्गनाइजेशन पेटकूदरा बाबू सर्वीस रूल्स व्यतिरेक अंड मत अलाटा इलावी पब्लिक अभी चलो ऐसी राशा वाल कापी पटेर राष्ट्र प्रभुत् राशार दीन मेरे ओपीनियन चपड़ी नो रिप्लाई मल्ल राशार नो रिप्लाई एम चेयर इकड़की सैक्रटरी डीओपीटी होम सैक्रटरी अगर रात सर रिप्लाई अवट सर एम चेयर सर कुमकल मन मैं निजा रिप्लाई राय राय मैं लोकसभा राशार वाल राय मल्ल मल्ल अड़ते अभी लेदे राजगार अबद्धमें अस राजगार असल मैं कटी असल सुनील कुमार चाल मंचोड़ी असल निपला मन अलाद दंग रिपोर्ट कहींसम वाल पीलचन पापा होगा मैं इला पैस्थिंद राष्ट्र देश रिप्लाई लेवी आ सुनील कुमार गारे रास कंप्लेट वीडियो तो सह जगन बाबू उत्तर इपड़ गौरवनीय राष्ट्रपति मुर्मू मैडम गार सभी बल समर्पित चर्ची मुझे लाइन सर उ प्रॉपर रूल फॉलो डीजीपी अपाइंटा चूं अला मरी मुख्यमंत्री की तोड़ी आने से सभी देश मिस् अभी चपा
రెవెన్యూ ఆఫీస్ లో కూడా చెప్పాం, మంత్రులందరికీ చెప్పాం, ఎమ్మెల్యేలందరికీ చెప్పాం. సర్వీస్ కమిషన్ కి రాసిన లేక డీజీపీ గారి పోస్టింగ్ విషయంలో రూల్స్ ఫాలో అవ్వండి అంటున్నాం. మేమేమో మంచి మంచి కమిటీల్లో ఉంటాం, చెప్తాం, అవి ఫాలో కాదు, అవి అడిగితే తంతారు. అదేంటో అర్థం కాదు. తన్నారా బాబు అంటే తనతే తన్నించుకోనట్టుగా ఉంటుంది. ఇక్కడ వ్యవహారం కూడా ఇల్లు పట్టించుకోరు. కోర్టులో వేసాము, ఎంక్వైరీ ఏంటో బాబు సరిపోతుందంటే మళ్ళీ దానికి కూడా సూట్ కేసు వచ్చి తయారవుతున్నారు ఇక్కడ మా వాళ్ళు. ఏం చేయాలి వీళ్ళని? ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను, మానవ ప్రయత్నం. సరే, భగవంతుడు అయితే తోడుగా ఉన్నాడు, ప్రజలు కూడా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా రెండు ఉత్తరాలు రాస్తే సమాధానం లేదండి డీజీపీ పోస్టింగ్ మీద. ప్రతి దానికి ఈ ఎన్ని ఏడు ఎనిమిది పిల్లలు పెండింగ్ ఉన్నాయి.